సోదర వీర కుమార ఇంటర్నెట్ గాథ కలరా కన్నుల ముందర జరిగే మాయజాల మంతా జుంతరిత. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే ఎస్టీడీ బూతులు కాయిను బాక్సులు కనుమరుగైపోయే మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోవా, మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా. ఆమోచరా చెప్తాను వినవయ్యా, సెల్లు ఫోను చేతికొచ్చే సొల్లు బూసులెన్నో తెచ్చే మనిషి ఉన్న లోకం విడిచే కొత్త లోకంలోకి నడిచే చుట్టూ ఉన్న వాటినన్ని వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, బీబీఎం అంటారు, డ్రాబాక్స్ అంటారు, జిద్దు అంటారు, స్కైపులు అంటారు, వైబరు అంటారు, బాత్రూముల్లో బెడ్రూముల్లో ఆఫీసు రూముల్లో క్లాసు రూముల్లో ఎస్ఎంఎస్ బాగానే ఉందయ్యా. వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమిటో ముందు అది చెప్పు. ఆపిల్ అంటే తినే పండేమి కాదు, అరా చేతిలోనే చేస్తాది జాదో. పంచగట్టే ఓడు పెద్ద రాయుడు, ప్రపంచాన్ని లేదే ఆండ్రాయుడు. సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి డప్పు వాడే తందానా తానా. పోస్టుకు లైకులు రాకపోతే పరువు పోయినట్టు ఫీల్ అవుతారన్నా. జుట్టు ఊడినా జుట్టు ఊడినా జబ్బు చేసిన గూగుల్ .com ఏ కొడుతున్నారన్నా. మరి ఇంకేమయ్యా, దీనివల్ల ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరకు వచ్చేసి చాలా సౌకర్యంగా ఉంది కదా. సౌకర్యంతో పాటు కుసింత కామెడీ కూడా ఉందయ్యా. చావు కౌరైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేటులన్నా. రిప్పులు సినిమా రివ్యూలునా, వంటగదిలో చేసే ముచ్చట్లు అన్ని పోస్టులు పెట్టి చంపుతారన్నా. కాఫీలు పెట్టడం, ఉప్మా చేయడం లాంటివా. వెబ్సైటుల్లో గాసిప్ చూసి పనులు మానేసి పంచాయతీలన్నా. అయినా పెటాకులైనా ఆనులైనలోనే అవుతున్నాయన్నా. మరి సంసారం దూరం ఉన్నోళ్ళు, దూరం ఉన్నోళ్ళు దగ్గర అవుతున్నారు, దగ్గర ఉన్నోళ్ళు దూరం అవుతున్నారు. అయితే ఇంటర్నెట్ వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారన్నమాట. అదే కదయ్యా, ఎక్కడికి వెళ్తున్నారో తెలియక పాపం ఎటో వెళ్ళిపోతున్నారు.